హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు సాటర్డే వీడియో చూసిన తర్వాత ఎంతమందికి ఏ బాబు ఏంది నాగొచ్చిన ఫైర్ ఏంది రోస్టింగ్ ఏంది ఒక్కొక్క క్యాండిడేట్ని ఒక్కొక్క కంటెస్టెంట్ని వాయించి పక్కన పెట్టేసాడ అనిపించింది నాకైతే అనిపించింది కానీ దాంట్లో గుడ్లు ఉన్నాయి బ్యాడ్లు ఉన్నాయి అందరిని ఒకేలాగా ట్రీట్ చేసాడా నాకైతే అనిపించలేదు అందరి పాయింట్లు ఒకటే చెప్పాడా అందరిని రోస్ట్ చేసినప్పుడు ఒకటే వాయిస్ తోటి చేసాడా నాకైతే అనిపించలేదు మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి నేను పర్టికులర్గా ఆదిరెడ్డిని ఎలా ట్రీట్ చేశాడని చెప్పట్లేదు ఇన్ జనరల్ ఏ కంటెస్టెంట్స్ని ఏ కాంటెక్స్ట్ తోటి ఏ వాయిస్ తోటి రోస్ట్ చేశాడనేది మాట్లాడుతున్నాను సో మీకు ఎలా అనిపించింది కమెంట్లో చెప్పండి అలాగే ఆదిరెడ్డి సో నాగార్జున అంత పెద్ద స్టార్ హోస్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నా కానీ ప్రతిదానికి చాలా స్టెబిలిటీతోటి ఆన్సర్లు ఇచ్చాడు ఎక్కడ తడబడలేదు ఈ వీడియో చూపించిన తర్వాత ఫుల్ వీడియో చూపించింది అప్పుడు క్లారిటీ వస్తుంది అన్నాడు నాకైతే ఆదిరెడ్డి నాగార్జున్ని రోస్ట్ చేసినట్టు అనిపించింది మీకు అనిపించింది సో ఫ్రెండ్స్ నా ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోమంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ అబ్బా అలాగే లైక్ ఒకటి ఉంది కదా అలాగే లైక్ కొట్టండి ఈ వీడియో ఎక్కువ మందికి వైరల్ అవ్వాలి ఖచ్చితంగా ఎందుకంటే రేవంత్ ఆదిరెడ్డి రోహిత్ మధ్య డిస్కషన్ జరిగింది ఏదైతే ఆదిరెడ్డి రాంగ్ అంటున్నారో సో ఆ వీడియో నేను లింక్ ఇస్తాను లేదంటే నా ఛానల్లో అది అప్లోడ్ చేస్తాను చూడండి క్లియర్గా అర్థమవుతుంది రేవంత్ ఆడవాళ్ళు ఉంటే మనం ఈజీగా గెలవచ్చు అని అన్నాడు అదే పాయింట్ ఆదిరెడ్డి చెప్పి ఫైమాకి సపోర్ట్ చేశాడు సో ఫుల్ వీడియో బీబీ టీం వేయలేదు సో బీబీ టీమ్ అయితే ఇప్పుడు ఆదిరెడ్డి మీద పగబట్టింది అని అయితే నాకు అనిపిస్తుంది ఎందుకు చేస్తున్నారు అంటే ఆదిరెడ్డికి సింపతి తెప్పించి హైప్ చేయాలనుకుంటున్నారా లేదంటే ఆదిరెడ్డిని గీతులాగే డిమో డీగ్రేడ్ చేసి పంపించేద్దాం అనుకుంటున్నారా నాకు అర్థం కావట్లేదు మీ ఒపీనియన్ కానీ కమెంట్లో చెప్పండి ఓకే సో మనం ఈరోజు ఎపిసోడ్లో వన్ బై వన్ ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ అందరు కంటెస్టెంట్స్కి నాగార్జునైతే హింట్స్ ఇచ్చాడు రోస్ట్ చేశాడు సో వన్ బై వన్ వెళ్దాం వెళ్లే ముందు ఆ సబ్స్క్రైబ్ పడ కింద ప్లీజ్ కొట్టేసాడు అప్ప ఎందుకు లేటు ఫస్ట్ ఆదిరెడ్డి గురించి మాట్లాడుకున్నాం గమీద గమీదతో స్టార్ట్ చేశారు గట్టి మీద దాసు సో ఈ గమీదలో గట్టి మీద దాసు వచ్చేసి ఆదిరెడ్డి అంట మిగతా భక్తులందరూ హౌస్ మేట్స్ అంట సో ఈ లాజిక్ కూడా నాకు అర్థం కాలేదు రెడ్డి తప్పులు ఉన్నాయి అలాగే నాగార్జున గారు నాగార్జున గారు అంటే బీబీ టీమ్ టీమ్ తప్పులు ఉన్నాయి సో ఫస్ట్ ఆదిరెడ్డి తప్పులు చూసుకున్నాం సో ఆదిరెడ్డి ఆట ఆదిరెడ్డి ఆట ఎక్కువ ఆడాలి కానీ మాటలు ఈ మధ్య ఆల్మోస్ట్ గీత కలిపినప్పటి నుంచి మాటలతోనే ఆటలాడడానికి మొదలుపెట్టాడు సో అయితే ఆదిరెడ్డి క్లియర్గా తప్పే ఇక్కడ వచ్చింది బీబీ టీమ్ బిగ్ బాస్కి వచ్చింది గేమ్ ఆడడానికి మాట్లాడుతూ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కాదు అదైతే ఆదిరెడ్డి మార్చుకోవాలి ఇంకొకటి లేస్తే కొన్ని కొన్నిసార్లు అంటాడు ఏ బిగ్ బాస్నే నామినేట్ చేస్తాను నేను డోర్లో ఓపెన్ చేయడానికి వెళ్ళిపోతాను ఇటువంటి ఎక్స్ట్రా మాటలు అనేది కట్ చేసుకోవాలి మంచిది కాదు అలాగే తను ఏదన్నా ప్లాన్ చేసుకున్నప్పుడు తనకి నెక్స్ట్ రాబోయే టాస్క్ అర్థమైనప్పుడు దాన్ని మొత్తం ఫైమా రాజు రోహిత్ మెరీనా వీళ్ళందరితో షేర్ చేసుకుంటాడు సో దానివల్ల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు గుడ్ ఆర్ బ్యాట్ సో అది కూడా తగ్గించుకోవాలి సో దాని తర్వాత బిగ్ బాస్ టీము ఏదన్నా గేమ్ టాస్క్ పెట్టినప్పుడు అది నీకు నచ్చిన నచ్చకపోయినా ఆడాలి అవి కాదిరెడ్డి మార్చుకోవాలని అయితే అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో కమెంట్లో చెప్పండి ఇప్పుడు బీబీ టీం తప్పులేదని చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో చూపించిన తర్వాత అక్కడ అసలు ఏం జరిగిందో చూద్దాం శ్రీహాన్ అండ్ శ్రీ సత్య ఇద్దరు వచ్చినప్పుడు బీబీ ట్రాన్స్పోర్ట్ టాస్క్లో ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకొని కెప్టెన్సీ కంటెండర్ నుంచి తప్పించాలి ఒకరిని ముందుకు పంపించాలి సో అక్కడ ఈ సెలెక్షన్ ప్రాసెస్లో ఎవరుంటారు ఆది ఆదిరెడ్డిని రోహిత్ అండ్ రేవంత్ సో ఫస్ట్ క్లియర్గా రేవంత్ విశితం తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది మనం గురికే అని అంటాడు బేసిక్గా రేవంత్లో ఉన్న ఒక క్వాలిటీ ఏంటంటే ఎక్కడైనా డిస్కషన్ జరిగినప్పుడు ఒకటే మాటని నాలుగు వర్షన్స్ ఐదు వర్షన్స్లో వదిలేస్తాడు లాస్ట్కి మీ ఇష్టం బ్రో మీరు ఏదో ఒక మీరు చేస్తే అదే అంటాడు సో మీరు గమనిస్తే ఎనయ్య రేవంత్ మధ్యలో కూడా మీ ఇద్దరిలో డెసిషన్ తీసుకొని ఎవరో ఒకరు ముందుకు రండి అన్నప్పుడు అన్నీ మాట్లాడిన తర్వాత ఎనయ్యతో నీ ఇష్టం అంటాడు సో అలా ఆల్మోస్ట్ చాలా వరకు అంతే సో ఇక్కడ కూడా అలాగే జరిగింది సో ఆదిరెడ్డి అదే చెప్పాలనుకున్నాడు కానీ బీబీ టీమ్ ఎందుకు ఆ ఫుల్ వీడియో అడిగితే వేయలేదు ఆ ఫుల్ వీడియో అయితే నేను త్వరలో అప్లోడ్ చేస్తాను చూడండి రెడ్డి క్లియర్గా చెప్పాడు రేవంత్ ఆ మాట్ అన్నాడని అది వీడియోలో కూడా ఉంది విత్ ప్రూఫ్ రేవంత్ గురించి మాట్లాడాడు క్యాప్టెన్ అంటే రూలర్ కాదు అందరితో బాగుండాలి అందరి అందరిని మెచ్చేలా ఉండాలి అని అంటాడు దాని తర్వాత ఏదైతే క్రికెట్ రన్స్ చేస్తారో సో దాంట్లో ఇండివిజువల్ టాస్క్ ఏంటి బాగుండేది అంటే దాని గురించి కూడా రోస్టింగ్ జరుగుతుంది రోహిత్ ఉన్నాడు కాబట్టి నువ్వు వాళ్ళేకపోయావా నువ్వు ఒకడైతే హండ్రెడ్ డ్రాన్స్ చేస్తావా ఇప్పుడు తమ్మి తెప్పిమంటావా కిట్ అనేసి రేవంత్ను కూడా రోస్ట్ చేశాడు కానీ అది ఆనే పాజిటివ్ నోట్ అనేది నాకు అనిపించింది ఆది ఆదిరెడ్డి రోస్టింగ్తో పోల్చుకుంటే సో బేసిక్గా ఆదిరెడ్డికి అయితే అర్థం చేసుకుంటే మంచి హింట్స్ ఇచ్చారు బిగ్ బి టీమ్ ఆ తర్వాత శ్రీహాన్ గురించి సో శ్రీహాన్ గురించి అయితే ఇది కూడా కామెడీ కామెడీనే ఇచ్చారు కానీ మంచిగా ఇచ్చారు శ్రీయానికి వీక్ డేస్ మొత్తం నువ్వు ఉంటావు వీకెండ్ వచ్చినప్పటికి ఉంటావు ఫుల్ యాక్టింగ్ నువ్వు అవునా కాదా బయట మేమ్స్ బేబస్సంగా జరుగుతున్నాయి నీ మీద అని చెప్తాడు అలాగే శ్రీ సత్య మీద కూడా నీ ఎటకారాలు ఇవన్నీ తగ్గించుకోవాలి ఎటకారాలు చేయడాలు లేదంటే మనుషుల్ని ఎక్రించడాలు సో ఇవన్నీ తగ్గించుకోవాలి బయట జనాలు నీ మీద పగబట్టున్నారు మేమ్స్ అయితే రచ్చరచ్చగా చేస్తున్నారు అని క్లో ఇస్తాడు రాజు అయితే పొగుడతాడు నీ వనలైనా బాగుంటాయి ఆ టాస్క్ బాగా కడుతున్నావు రాజు అనేసి ఇంకా ఏదైతే ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం రేవంత్ అని శ్రీహాను అంతసేపు ఫైవ్ సిక్స్ అవర్స్ అరౌండ్ థర్టీ కేజీస్ మోస్తూ ఉన్నారు సో దాని గురించి ఆ ప్లాస్ అయితే ఇప్పించాడు సో అదైతే నిజమే ఆ ప్లాస్ దానికి దొరకాల్సి ఉంది ఖచ్చితంగా బాగా కష్టపడ్డారు సో ఇది సాటర్డే ఎపిసోడ్ ఆ రివ్యూ సో ఈ ఎపిసోడ్ తర్వాత అయినా ఆదిరెడ్డి తన గేమ్ ప్లాన్ గేమ్ ప్లాన్ మార్చుకుంటాడా గేమ్ ఎలా ఆడతాడని చూద్దాం బీబీ టీమ్ అయితే ఆదిరెడ్డికి క్లూలు ఇవ్వడానికి ట్రై చేసిందా లేదంటే ఆదిరెడ్డిని డిగ్రేడ్ చేయడానికి ట్రై చేసిందా అనేది ఆదిరెడ్డి ఎలా అర్థం చేసుకుంటున్నాడు అనే దాన్ని బట్టి డిసైడ్ ఏమి ఉంటుంది చూద్దాం సండే ఏం జరగబోతుంది తెలుసు కదా మెరీనా ఎమిమినెంట్ అవ్వపోతుంది ఏదైనా ఒకవేళ బీబీ టీమ్ ఫిస్ట్ అవ్వకపోతే మెరీనా అయితే ఎలిమినేట్ అవుతుంది దాని గురించి మనం ఇంకో వీడియో చేస్తున్నాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ